దారుణ హత్యకు గురైన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేత లోకేష్ ను అరెస్ట్ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పోలీసులు వైసీపీ నాయకులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని టీడీపీ నేత ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. పోలీసులు అలా ప్రవర్తించే విధానం రాష్ట్రంలో ఎక్కడా కనబడతలా. ప్రశ్నించటం నేరమా, పరామర్శించటం నేరమా, అదేమన్నా ద్రోహమా? ఎవరో ద్రోహము కరుడు కట్టిన నక్సలైట్లను తీసుకెళ్ళినట్టుగా ఇలా పోలీసు ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా, ఎక్కడ పెడుతున్నారో అర్థం కాకుండా కార్యకర్తలందరినీ ఎక్కడెక్కడ ఆపేసి తరిమి కొట్టి మరీ ఆయన్ని సాయంత్రానికి అన్ని స్టేషన్లు తిప్పి సెంట్రల్ ఆఫీస్లో వదిలిపెట్టారు. అంత అవసరం ఏంటి? అరెస్ట్ చేశాక వెంటనే 1 అవర్లో తీసుకెళ్లి సెంట్రల్ ఆఫీస్లో వదిలిపెట్టచ్చు కదా, సాయంత్రం దాకా అట్టి పెట్టాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి చేసిన పార్టీ, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిని లోకేష్ బాబుని ఇలా చేయటం అనేది చాలా దారుణమైన చర్య అని ఒకసారి ఖండిస్తూ, రమ్య కుటుంబానికి, నడి రోడ్డు మీద హత్య కాబట్టి రమ్య కుటుంబానికి మనం అందరం కలిసికట్టుగా వాళ్ళకి పరామర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం అని మరొకసారి ఖండిస్తూ, ఆ కుటుంబానికి సరైన న్యాయం ప్రభుత్వం చేయాలని 1 కోటి రూపాయల నష్టపరిహారం కోరారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ 1 కోటి రూపాయల నష్టపరిహారం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.